ఐక్యత వర్ధిల్లాలి. ఇవాళ నడ్డుకున్న ద్రోహుల్లో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వారసత్వ ఉద్యోగాలు నడ్డుకున్న ద్రోహుల్లారా, వారసత్వ ఉద్యోగాలు వెంటనే మా ఉద్యోగాలు మా ఉద్యోగాలు జై తెలంగాణ జై తెలంగాణ. కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాలు జై తెలంగాణ. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నం వారసత్వ ఉద్యోగాలు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకింట్ల కవిత గారి నిర్వరామ కృషి వలన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయినటువంటి వారసత్వ ఉద్యోగాలను ఇవ్వని జరిగింది. అయితే దీన్ని చూసి ఓర్వలేని కొంతమంది వారసత్వ ఉద్యోగాలను ఎలాగైనా అడ్డుకోవాలని, ఆటంకం కల్పించాలని కొంతమంది యువకులను ప్రోత్సహించి హైకోర్టులో పిల్లను దాఖలు చేయడం అనేది జరిగింది. నిన్న హైకోర్టు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు రద్దు చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం, యావత్ సింగరేణి కార్మిక వర్గం వారి కుటుంబాలలో తీవ్రమైనటువంటి ఆవేదనను ఆందోళనకు గురి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా వారి యొక్క దుఃఖాన్ని వారి యొక్క ఆవేదనాన్ని వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం అనేది జరిగింది. సింగరేణి కార్మికుల మీద ప్రేమాభిమానాలు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిపుణులైనటువంటి న్యాయవాదులను పెట్టి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే ఎట్టి పరిస్థితులలో కూడా సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు సాధించి తీరుతామని చెప్పి వాళ్ళు కంకణబద్ధులై ఉన్నారు. కాబట్టి సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, తిరిగి వారసత్వ ఉద్యోగాలు సాధించే వరకు విశ్రమించబోమని చెప్పి కార్మికులకు భరోసా కల్పిస్తూ ఉన్నాం, విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు సాధించే వరకు సింగరేణి కార్మికులు ఐక్యతగా ఉండి టీబీజీకేఎస్ యూనియన్కు అండదండలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.